ఫ్రెండ్స్, అమెరికా పర్యటన తర్వాత తెలుగుదేశం అధినేత మళ్ళీ జనంలోకి వస్తున్నారు. జనంలోకి వస్తూనే ప్రభుత్వం పైన, ముఖ్యంగా ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ పార్టీ పైన తీవ్రమైనటువంటి విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు, మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా కేవలం 2 నెలల వ్యవధిలోనే వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, అసమర్థ ప్రభుత్వం అని చెప్పడానికి తన వంతు ప్రయత్నాలన్నింటినీ ఆయన చేస్తున్నారు. అనేక రకాలుగా మరోపక్క ప్రజలందరినీ ఉద్యమించమని ఉద్రేకపరుస్తున్నట్టు కూడా కనబడుతుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, 2014 ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ అనే హామీతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మాట నిర్వివాదాంశం. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం 87,000 కోట్లు ఉన్నటువంటి రైతుల రుణాలని కోటయ్య కమిటీ అని, మరో కమిటీ అని, మరొకటని, కుటుంబరావని రకరకాల ఎత్తులు జిత్తులతో 24,000 కోట్లకు కుదించి అందులోనూ 15,000 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. మిగతా సొమ్ము 4-5 విడతలు సొమ్ము ఇవ్వలేక చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తామిచ్చిన హామీని నెరవేర్చాలని, ఇందుకోసం రైతులంతా రోడ్డెక్కాలని మరి తెలుగుదేశం అధినేత ప్రబోధిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా రైతు రుణమాఫీ 4-5 విడతలు ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత, ఇది ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. నిజానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమా రుణమాఫీ, లేదా పార్టీ అధినేతగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయమా, ఇది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేతగా, తెలుగుదేశం పార్టీ తరఫున రుణమాఫీ చేస్తారని ఇచ్చిన హామీని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్గా భావించాలా, లేదా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రైతులకు రుణాలను మాఫీ చేయాలని ప్రతిపాదించిందా, ఇది తేలాల్సి ఉంది. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు ఎక్కుతానని కూడా రైతుల పక్షాన చెప్తున్నారు. నిజమే, కోర్టులకు ఎక్కితే కోర్టులు కూడా ఇది ప్రభుత్వం పక్షాన తీసుకున్నటువంటి నిర్ణయమా, పార్టీ పరంగా 2014 ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయమా తేల్చాల్సి ఉంది. ఇదొక్కటే కాదు, ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ ఆగిపోతున్నాయి. పోలవరం ఆగిపోయింది. నిజానికి పోలవరం ఆగిపోయిందా? ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన మరునాడే అక్కడ పనులు చేస్తున్నటువంటి నవయుగ కంపెనీ పనులను ఆపేసింది. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే. అంతేకాకుండా ఇప్పుడు వరదలు, వర్షాలు కారణంగా అక్కడ పనులు చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టు మొత్తం మునిగిపోయి నీట మునిగి ఉన్న పరిస్థితి. ఈ స్థితిలో పనులు ఆగిపోయాయని తెలుగుదేశం ప్రచారం చేయటంలో మరి అంతరార్థం ఏంటో వారికి తెలియాలి. మరోపక్క ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు సంబంధించి పునఃసమీక్షించి మొత్తం కార్యక్రమాలని 1 నవంబర్ నుంచి మళ్లీ పనులను ప్రారంభిస్తామని చెబుతున్నప్పటికీ పోలవరం పనులను ప్రభుత్వం ఆపేసిందని ప్రచారం చేయడంలో తెలుగుదేశం కుయుక్త లేక ఎత్తుగడ వారే తెలుసుకోవాలి. అదొక్కటే కాదు, ఇసుక రీచ్ల నుంచి ఇసుకను తీసుకెళ్ళనివ్వటం లేదు. నిజానికి ఇసుక అమ్ముకని కోటీశ్వర్లైన పోయినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు ఎంతోమంది ఉన్నారు. మొత్తం నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుకను కొల్లగొట్టేసి ఇప్పుడు 40 అడుగుల లోతున గోతులు తీసిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. పర్యావరణవేత్తలు మొత్తుకున్నా సరే మరి ఇసుక ఫ్రీ చేశామని చెప్పి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో గోతులు తప్ప ఇసుక కనపడటం లేదు. ఈ స్థితిలో
ఇసుకపైన ఒక సరైన నిర్ణయం తీసుకుని ఇప్పుడు కూడా కావలసిన వారందరికీ పర్మిట్ మీద ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక వారం 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఇసుకపై ఒక విధానాన్ని ప్రకటిస్తారని కూడా ప్రభుత్వం చెప్పింది. ఈలోపే కొంపలు మునిగిపోతున్నాయని మరి ఇసుకపై ప్రభుత్వం వెనకడుగు వేసింది, ఆపేసింది, నిర్మాణాలు ఆగిపోతున్నాయి, వర్షాకాలంలో నిర్మాణాలు అనేవి సాగుతాయి, ఏ రకమైన నిర్మాణాలు సాగుతాయి మరి తెలుగుదేశం నాయకులే చెప్పాలి. అదొకటే కాదు, గోదావరి నదీ జలాలను కూడా కృష్ణలోకి అనుసంధానించి ఒక బృహత్ పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మరి నీటిని వాడుకోవడానికి కృషి చేస్తున్నామని కొత్త ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులోనూ వ్యంగ్యం వెటకారమే. నేను మంచివాడిని కాదు, మరి కేసీఆర్ మంచివాడని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. తెలుగు గంగ ప్రాజెక్టు దాదాపు 30 ఏళ్ళు దాటిపోయింది. 30 ఏళ్ళుగా తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి మరి తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు మరి గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణలో అనుసంధానం చేసి మనకేం నీరిస్తారు? ఇదొక వ్యంగ్యం, వెటకారం. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం 4 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేసి మరి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నటువంటి దృష్టాంతం మన కళ్ళెదురుగా కనబడుతూనే ఉంది. మీరు చేయలేకపోయారని, మిగతా వాళ్ళు కూడా చేయలేరని, ఇందులో వ్యంగ్యం వెటకారం చేయటానికి మరి ఈ కారణమేంటో కూడా అర్థం కావట్లేదు. ఇదొక్కటే కాదు, ప్రజలందరూ మరి గత ప్రభుత్వాన్ని ఎందుకు విస్మరించారో, ఎందుకు వద్దనుకున్నారో తనకి ఇప్పటికీ తెలియటం లేదని, ఏది ఏమైనా పోరాటాన్ని ఆపనని, పోరాడుతూనే ఉంటారని ప్రజలకి ఆయన చెప్తున్నారు. ఏ అంశంపై పోరాడతారో మాత్రం చెప్పట్లేదు. ముఖ్యంగా ప్రజావేదికని కూల్చివేయటాన్ని కూడా ఆయన ఒక అంశంగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అక్రమ కట్టడం, ఒక అక్రమ కట్టడాన్ని ఆయన మరి దాన్ని ఏ రకంగా సమర్థిస్తున్నారో, ప్రజలకు ఏ రకంగా చెప్తున్నారో, అక్రమ కట్టడాలని మరి సక్రమంగా మార్చుకోవాలని చూస్తున్నారా, సక్రమంగా మార్చాలని చూస్తున్నారా, అక్రమ కట్టడాలు కట్టిన జనానికి ఏం బోధిస్తున్నారు? అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఉండడానికి వీలేదని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ప్రజావేదిక కూల్చివేతపై ఒక రాద్ధాంతం, తన సెక్యూరిటీ తగ్గించారని మన రాద్ధాంతం, హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. కేవలం 45-46 మందిని ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ దాదాపు 90 మంది దాకా ఇస్తున్నామని చెప్పారు. అంటే రెట్టింపు సెక్యూరిటీని. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆయన పక్కన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరి ఇంకేం కావాలి? ఒక ప్రజావేదిక విషయమే కాదు, ఏ రకంగా తీసుకున్నా ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని చెప్పడానికి ఆయన ప్రయత్నం. నిజానికి ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలల కాలమైందన్న మాట ఆయన విస్మరిస్తున్నారా, కావాలని విస్మరించినట్టు నటిస్తున్నారా? ఇంకా 5 ఏళ్ల కాలం ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, ప్రజలకు ఎంత దగ్గర కాబోతున్నది, ఇవన్నీ చూసి మాట్లాడాల్సినటువంటి అవసరాలు. అంతేకాకుండా ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వారు హామీలు ఇచ్చిన మేరకు, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన మేరకు వాటన్నింటినీ నెరవేరుస్తూ వస్తున్నారు. అవన్నీ అమలు జరగాల్సిన పరిస్థితుంది. అవన్నీ అమలైతే, జనంలోకి వెళితే అప్పుడు జనస్పందన ఏంటి, వ్యతిరేకం, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనుకూలంగా ఉన్నారా తెలిసే అవకాశం ఉంది. ఈలోపే కొంపలు మునిగిపోయినాయని, ఏదో జరిగిపోతుందని, తన్ను పట్టించుకోవటం లేదని, తన అధికారం కోల్పోయానని బాధపడుతూ ప్రజల ముందు మరి రకరకాల వ్యంగ్యం, వేటకారం, వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికి కూడా అసెంబ్లీలో తన్ని మాట్లాడలేదని ఆయన చెప్తున్నారు. స్పీకర్ అనుమతి ఉంచటం లేదని చెప్తున్నారు. ఒక్కసారి గత 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో స్పీకర్ ఏ రకంగా వ్యాఖ్యానించారో, ఎంత మరి దురుసుగా వ్యాఖ్యానించారో, ఎంత దురుసుగా వ్యవహరించారో ఒక్కసారి చూసుకుంటే, అసలు మీరు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ప్రశ్నకైనా, ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పారా? ఏ ప్రశ్న అడిగినా కూడా 100,000 కోట్ల దుర్వినియోగం, 100,000 కోట్ల అవినీతి, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించి, వ్యాఖ్యానించి, వ్యంగ్యం చేసి, వెటకారం చేసి అతను అసెంబ్లీ నుంచి బయటపోయిందాకా చేయలేసింది, చేసింది మీరు కాదా?
మరి అవన్నీ ప్రజలు చూశారు, ఇప్పటికీ మర్చిపోలేదు. నిన్న మొన్నటి జరిగినవే ఇవన్నీ చూసినప్పటికీ కొత్త ప్రభుత్వం ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి ప్రతిపక్షం మాట్లాడిన తర్వాతే జవాబు చెప్పడానికి నిర్ణయించుకున్నప్పటికీ మమ్మల్ని మాట్లాడినివ్వటం లేదు. మీరు మాట్లాడటం అంటే ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇస్తారేమో అని భావించినప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టి మీరు కేవలం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయటానికి, వ్యక్తిగత దూషణకు లేదా ప్రభుత్వాధినేత తండ్రిని రంగంలోకి తీసుకొచ్చి ఆయన్ని కూడా దూషించడానికి చేసిన ప్రయత్నాలని ప్రభుత్వం ఖచ్చితంగా అడ్డుకుంటుంది. మీరు చేసినట్టు మీరు 5 ఏళ్లలో సభని నడిపిన తీరును ఒక్కసారి చూసుకున్నప్పుడు ఇప్పుడు నడుపుతున్నటువంటి సభని అందరూ మెచ్చుకుంటున్నారు, అన్ని వర్గాలు మెచ్చుకుంటున్నాయి. మరి మీరెందుకు మరి ఆక్షేపిస్తున్నారో అర్థం కావటం లేదు. ఏది ఏమైనా ప్రభుత్వానికి కేవలం 2 నెలల సమయమే ఇచ్చి ఈ రకంగా గగ్గోలు పెట్టడం వల్ల ప్రజల్లో మీరనుకుంటున్నట్టు సాధించేదేం లేదు. పైగా ఇంకా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కూడా గ్రహించాలి. అనుకున్నంత సమయం, తగినంత సమయం ఇచ్చి అసలు వాళ్ళు ఇంకా పాలనలో కుదురుకోలేదు, పాలనలో కాలు పెట్టలేదు. ఒక కనీసం 6 నెలల సమయమైనా అయి ఉంటే ఏదైనా మాట్లాడటానికి విఫలమయ్యారని చెప్పడానికి వీలుండేది. ఇంకా వారు ఏ రకమైనటువంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మరి రెచ్చగొట్టి లేదా ప్రజలను ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టి ఇప్పటి నుంచే ఏదో సాధించాలనుకుంటే మాత్రం నష్టపోయే తెలుగుదేశం ఆ పార్టీ అధినేత మాత్రమే. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.